లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భవన 7వ ఇన్స్టాలేషన్ నైట్ కి విచ్చేసిన లయన్ నాయకులు, జిల్లా నాయకులు, లయన్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భవన 2013వ సంవత్సరంలో 32 మంది చార్టర్ మెంబర్స్ తోటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కమలానగర్ స్ఫూర్తిచే ఎక్స్టెన్షన్ చేయబడింది. మరి అన్నం అంతా ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలంటారు. మరి ప్రారంభంలోనే చార్టర్ ప్రెసిడెంట్ అమ్మన్న శాస్త్రి గారు వారి అధ్యక్ష పదవిలో వారు ఇచ్చిన సేవలతోటి జిల్లాలోనే ఒక వైబ్రెంట్ క్లబ్గా ఎదిగిన ఈ క్లబ్కి మరి ఈ రోజున 55 మెంబర్స్ తోటి యాప్రాల్లోని బాలాజీ నగర్లో ఒక చక్కటి డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రాజెక్టు తోటి, పర్మనెంట్ ప్రాజెక్టు తోటి, మరియు ప్రతి సంవత్సరము లక్షల రూపాయలు విలువైనటువంటి నోట్ పుస్తకాలు, నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ క్లబ్ యొక్క సిగ్నేచర్ ప్రాజెక్ట్స్. అలాగే జిల్లాలో ఏ నాయకులు ఏ బాధ్యత ఇచ్చినా కానీ ఒక చక్కటి కమిట్మెంట్ తోటి మరి ఈ క్లబ్ నుంచి 2013 నుంచి మరి ముగ్గురు జోన్ చైర్పర్సన్స్గా లయన్ అమ్మన శాస్త్రి గారు, లయన్ హరిహర సుబ్రహ్మణ్యం, లయన్ ఎంవి సుబ్బారావు గారు జిల్లాకి సేవలు అందించడం జరిగింది. అలాగే జిల్లాకి గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్గా లయన్ ఆవుల గోపాలరావు గారు 3 సంవత్సరాలు కాన్సిక్యూటివ్ సర్వీ ఇయర్స్లో వారు జిల్లాకి చక్కటి లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు అందించే గ్లోబల్ లీడర్షిప్ టీమ్ కోఆర్డినేటర్గా సేవలు అందించారు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే 2019-20 సంవత్సరానికి మరి ఈ క్లబ్ చే ప్రతిపాదించబడినటువంటి లయన్ ఆవుల గోపాలరావు గారిని మరి చక్కగా 2వ జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా గెలిపించుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఈ క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమం ఇన్స్టాలేషన్ నైట్ కార్యక్రమంలోకి వెళ్తూ ముందుగా ఇన్స్టాలేషన్ నైట్ చైర్పర్సన్ లయన్ తులసిదాస్ పటేల్ గారిని వేదిక వద్దకు వచ్చి అతిథుల్ని సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను మీ అందరి చప్పట్ల మధ్య ఒక్కసారి. ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ లయన్ కె జైపాల్ రెడ్డి గారు, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్. హీఈస్ ద ప్రెసిడెంట్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ టుడే. ఐ ఆల్సో రిక్వెస్ట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ లయన్ జి జయలక్ష్మి అండ్ తులసిదాస్ పటేల్, ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్. జోన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లయన్ నందా శ్రీనివాసరావు గారు వారి మరి ఢిల్లీలోని ఎస్ఎంఈ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వెళ్ళి ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో రాలేకపోతున్నానని వారు విచారం వ్యక్తం చేస్తూ మరి ఈ క్లబ్కి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లయన్ హరిహర సుబ్రహ్మణ్యం, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్. ఐ ఇన్వైట్ లయన్ యు పూర్ణచంద్ర, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిజిగ్నేట్, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్ సార్. ఐ ఆల్సో ఇన్వైట్ లయన్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ ఎన్ మనోహర్ రెడ్డి, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్. ఐ రిక్వెస్ట్ అవర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మోటివేషనల్ స్పీకర్ లయన్ మనోహర్ రాజు గారు, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్ సార్. ఐ ఇన్వైట్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ ఆవుల గోపాలరావు గారు, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్ ఆన్ ద డయాస్. ఐ రిక్వెస్ట్ భవన మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎస్కార్ట్ టుడేస్ చీఫ్ గెస్ట్ అవర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ కె కృష్ణమూర్తి గారు టు ద డయాస్. దట్స్ ఇట్ సార్. I request the members please occupy front chairs. Now you can. I request the president, presiding officer Lyon K. Jaipal Reddy. To call the meeting order.
you keep the gavel there, no problem. I request SI, please come forward. మన జాతీయ పతాకానికి మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఉత్తమ పౌరుల బాధ్యతలను నిర్వహించడంలో మనలో ప్రతి ఒక్కరము ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రభావం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలతో లిఖింపబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సత్కీర్తిని సమకూర్చి ఉత్తమ కృషి సల్పడానికి మనకు ప్రోత్సాహ ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్ప్రధానగాములమని మనలో ప్రతి ఒక్కరము దాని ప్రాభవ వైభవాలను వితోదకం చేయడానికి అనువైన అవిరళ కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేట చేస్తామని ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఐ వెల్కమ్ టుడేస్ చీఫ్ గెస్ట్ లయన్, చీఫ్ గెస్ట్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ కె కృష్ణమూర్తి గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ లయన్ ఆవుల గోపాలరావు గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మనోహర్ రాజు గారు, క్యాబినెట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ లయన్ ఎన్ మనోహర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిజిగ్నేట్ లయన్ యు పూర్ణచంద్రరావు గారు, రీజన్ చైర్ డిజిగ్నేట్ లయన్ వి హరిహర సుబ్రహ్మణ్యం గారు, టుడేస్ ఇన్స్టాలేషన్ నైట్ చైర్పర్సన్ లయన్ తులసిదాస్ పటేల్ గారు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ లయన్ లేడీస్ లయన్ లీడర్స్ టు అవర్ సెవెంత్ ఇన్స్టాలేషన్ నైట్. This year our club has done many wonderful service activities and received many appreciations and awards from the region, district and in the multiple. I thank each and every fine member of Bhavana Club for their kind support and suggestion whenever our team requires. My special thanks for Lion Avala Gopal Rao Garu and Harihara Subramanian Garu for their guidance and support. Once again, my compliments to our club members who made my presidentialship 18-19 a memorable year. Last but not least, I thank my secretary Lion Jayalakshmi Garu, treasurer Tulsidas Patel Garu for their wonderful support. Finally, I thank one and all who supported our candidate Lion Avala Gopal Rao during the campaign with your warm hospitality and made him won your hearts by electing him as our second vice district governor. Thank you, Long Live Unionism. Jayalakshmi to give his secretary report briefly. నమస్తే, రెస్పెక్టెడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ చీఫ్ గెస్ట్. డ్యూరింగ్ ద లయనిస్టిక్ ఇయర్ 2018-19, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన హెస్ డన్ మెనీ సర్వీస్ యాక్టివిటీస్ టు ద కమ్యూనిటీ అండ్ టు ద పూర్ అండ్ నీడీ. టు నేమ్ అ ఫ్యూ సిగ్నేచర్ సర్వీస్ యాక్టివిటీస్, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే నోట్ బుక్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ అండ్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ అట్ బొమ్మల రామారావు వర్త్ ₹2 lakhs. Another signature project, Bhavana Diagnostic Center at Balajinagar, Dammayagudda. Every month, diabetic screening and free medicine distribution. 70 beneficiaries were given medicines. We have distributed umbrellas at the district installation. We have distributed cycles to the poor school girls and also distributed 5 sewing machines for self-employment for needy women. Our club charter president, Lion Amarna Sastri Garu, distributed buttermilk for more than 2,000 people in this hot summer. We have conducted mega health camps and relieve the hunger programs, distribution of uniforms to orphanages. Our club has given 3 MJFs during this lionistic year. Our club has planted 300 saplings at Banlagudda.
Our club treasurer, Tulsidas Patel, has donated half acre land for construction of permanent project for old age home worth 70 lakhs. The list will be very long, but I would not like to take much of your valuable time. I conclude saying the total service activities of our club is rupees 30 lakhs this year. The total INR spent is 1,465 hours. The total beneficiaries is around 6,000 members. Apart from this, our club has delivered a leader to the district, Lion Naval Gopal Rao Garu, as our second vice district governor under the presidentship of our Lion K. Jaipal Reddy Garu. Apart from this, our club member, Lion Ramadev Garu of New Voices team, has conducted many seminars and worked for the mobilization of women memberships. Lastly, a large diabetic camp was organized with the total zone clubs at Balaji Nagar, Damaiguda. I thank you everyone for giving me this opportunity as secretary. Long live Lionism. Thank you. Thank you, secretary. Mari, ee naati tantu karyakramam, pelli karyakramam, pelli koduku ready? Right. Now I request the installation officer, Lion K. Jaipal Reddy. Please install the 1920 club office bearers. Good evening. My function today is to install office bearers of our club, Lions Club of Hyderabad Bhavana, for the Lion sticker 1920. Secretary Jayalakshmi Garu, they are properly in the... Yes. Okay, thank you. Now I call upon the directors of the club. Lion Hariyara Subramanian Garu, Tigala Rambabu Garu, Amana Shastri Garu, MSR Sheshai Garu, Gopalakrishna Garu, Tulsidas Patel Garu, Lion Avala Gopal Rao Garu, Lion Naresh Kumar Garu, Lion DSN Murthy Garu, Lion M. Venkata Subbarao Garu, Lion Motu Venkata Ramadevi Garu, Lion Shankar Rao Garu, Lion Jagdish Chand Garu, you all have been elected to serve as the directors of our club. You all are designated as board of directors of our club. Your position is important because you all will assist in formulating and executing the policies of our club. All new businesses is considered and shaped by the board of directors. You all will faithfully attend regular and special meetings and give your time and effect to advance our club and international. Chetilepi, will you perform your duties to the best of your ability? Yes. Yes, thank you. Now I call upon the Vice Presidents, Lion Avula, Srikant Alluri Garu, second Vice President, Lion Avula Padmaja Garu, first Vice President, Madam Mungatran, Madam. Madam, you have been elected to serve as a Vice President and you have the same duties what I just said for Board of Directors. In addition, in order of your office, when President is in absence, you will preside the meetings, Board of Directors meeting. This position is very, very important one. Your president will be forming several committees, service committees, fundraising committees, etc. You will see overall the committee functions with your president. Will you serve as a president? Sorry. Will you serve as a vice president and perform your duties to the best of your ability? Thank you, madam. Now I call upon
ట్రెజరర్ లయన్ శాంతి గారు, శాంతి హరిహరన్ గారు. మేడం ముంగట్టొచ్చి లేవండి. మేడం మేడం యు హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ట్రెజరర్ యాజ్ సచ్ యూ విల్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ఆల్ ద క్లబ్ ఫండ్స్ మేడం అండ్ యూ విల్ అసిస్ట్ ద ఫైనాన్షియల్ కమిటీ ఇన్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఆల్సో. You will disburse the funds only upon the direction of the board of directors. You are the president, left hand man, now woman. As a treasurer, you will perform your duties to the best of your ability. Yes, thank you, madam. Now I call upon secretary Lion Vijay Garu. You have been elected as a secretary to of this club. You are the most important officer in the club. The success of our club will depend largely by your efforts. You are the president's right hand man. Under the direction of the board of directors, you will liaisoning officer between the club and Lions International and between club and governor secretariat. Among your duties as provided in the international constitution and bylaws, you will submit regular monthly membership report to the international and a copy to the governor, region chair and zone chair. You shall keep general records including merits of the club, board meeting, committee appointments, officers list, attendance record, key members addresses and phone numbers, etc. As part of your monthly report, the board, you will include those who have absent themselves beyond the attendance required as per the constitution and bylaws. Will you serve as a secretary to the best of your ability? Yes, thank you. Now I call upon the president of our club, Lion Shyam Sundar Garu. As a CEO of our club, you will preside all the meetings, regular and special meetings and board of directors meeting. And it is your duty to appoint administrative and activity committees, and you act as ex officio member of each of those all committees. With you our vice president, you shall see that all committees perform, and you will attend quarterly governor's advisory committee meeting of your zone. As a president, will you perform your duties to the best of your ability? Thank you. Now I request all the Bhavana members to raise from your chair. All Bhavana members, please confirm by raising your hand that you will support the newly elected team of our club. Thank you. Now as an installation officer, I am very much happy to confirm that all the elected officers of this wonderful club has duly installed for the dynastic year 19 and 20. I wish that new team all the very best. As an immediate past president, I confirm that I will give my fullest support and cooperation to make my club a vibrant one in the zone, region, in the district. Let us give a big round of applause to the new team. Now I request newly elected president to come forward and accept the symbol of authority from me. Thank you. Please take accept. Another members. Secretary and treasurer garu, madam, meeru okasari please escort secretary to treasurer, please. Thank you.
అలాగే డిస్ట్రిక్ట్ సార్ వన్ అండ్ ఏ ఎవ్రీ ఇయర్ మాట్లాడు మినిమం టూ సైకిల్స్ డ్యూరింగ్ డిస్ట్రిక్ట్ ఇన్స్పిరేషన్ జిఎస్టి ఉన్నారు ఇక్కడ అది ఆర్సీ గారండి ఇది భావన ఇది భావన క్లబ్ థ్యాంక్ యూ లేడీస్ ప్లీజ్ ఆక్యుపై యువర్ సీట్స్ will ensure that all the 100 umbrellas will reach you on the day of installation to give all the girl childs. Lions Club of Hyderabad Club, Mirpet Club installation on 28th June 2019. Lions Club of Sikindrabad Sitafal Mandi installation on 30 June 2019. District Governor Bon Voyage to Milan Convention Program at Hotel Royal Rev Sikindrabad on 30 July 2019 from 9 a.m. onwards. Lions Club of Hayat Nagar club installation on 6 July 2019. Lions Club of Isel Elite Club installation on 7th July 2019. Felicitations to installed Governor Line Rangranath Gupta MJF on 12th July 19 at Lions Bhavan Sikindrabad 11th August 2019 Sunday district cabinet installation from 4 p.m. at KVR Gardens Kompally host club is Lions Club of Hyderabad request for 100% registration by all clubs thank you long live Lionism Jai Hind thank you Vijay this is the time for honoring మరి జిల్లా నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది డీజీ టీం కానీ క్యాబినెట్ మెంబర్స్ కానీ హానరింగ్ ఈ సంవత్సరం తీసుకోకూడదని లాస్ట్ ఇయర్ తీసుకున్న నిర్ణయాన్ని మరి ఈ సంవత్సరం కూడా పాటిస్తామని చెప్పి తెలియజేయడంతో ఐ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ టు ప్లీజ్ హానర్ అవర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ లైన్ మనోహర్ రాజు గారు అట్లా చేస్తాం సార్ వాళ్ళే వచ్చి మీలో జాయిన్ అవుతారు కానీ మీరు వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవ్వలేదు సార్ మరి వారు క్యాంపెయిన్ సైట్ ఫస్ట్ సైట్ టూకి ఎన్నో సేవలు చేయడం జరిగింది మీ అందరు కరతాళతోనుల మధ్య మిత్రులారా అలాగే ఈ క్లబ్కి ఒక మంచి సాంప్రదాయం ఉంది అవుట్ గోయింగ్ టీమ్ని ఇన్కమింగ్ టీం హానర్ చేయడం అనేది ఐ రిక్వెస్ట్ అవుట్ గోయింగ్ 18-19 ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ లయన్ కే జైపాల్ రెడ్డి జయలక్ష్మి అండ్ తులసిదాస్ పటేల్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్ట్ ద హానరింగ్ ఫ్రమ్ 19-20 టీమ్ శాంతి గారు మీరు ట్రెజరర్ అండి ప్లీజ్ ప్లీజ్ రాము గోహెడ్ నా రిక్వెస్ట్ లయన్ జైపాల్ రెడ్డి ప్రెసిడెంట్ 18-19 జి జయలక్ష్మి అండ్ తులసిదాస్ పటేల్ ప్లీజ్ భవన మెంబర్స్ ఇక్కడే ఉండండి శాంతి గారు ఇక్కడే ఉండండి జయలక్ష్మి గారు తులసిదాస్ పటేల్ పద్మజ గారు మీరు కూడా భవన మెంబరే కదా ప్లీజ్ జాయిన్ యువర్ డిస్ట్రిక్ట్ థర్డ్ లేడీ గోపాలరావు గారు కరెక్టేనా ప్లీజ్ శ్యామ్ సుందర్ మేక్ ఇట్ ఫాస్ట్ కూర్చోవాలి ఒక్క నిమిషం థ్యాంక్ యూ I request all the leaders please occupy our seats on the dais and auditorium. Just installed president, presiding officer, my good friend Shyam Sundar, and again today's chief guest. Friends, good evening. I am very happy Bhavana Club. That lot of prati member
నాకు ఎప్పటి అంటే ఒక కుటుంబంలో సభ్యుల్లాగా గత 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ కూడా ఒక సప్త స్వరాల్లాగా ఈ క్లబ్ని దినదినంగా ఇంత అభివృద్ధి చెంది ఈ క్లబ్ నుంచి నా కో జేడిసి అయిన ఆవుల గోపాలరావుని సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా తీసుకురావడంలో మీరందరూ ఎంతో శ్రమపడి ఒక మంచి లీడర్ని మన ముందుకు తీసుకొచ్చినందుకు గెలిపించినందుకు క్లబ్కి అలాగే జిల్లా నాయకత్వం జిల్లాలో ఉన్న మెంబర్లందరికీ కూడా అభినందనలు చెప్తూ జైపాల్ నా సొంత తమ్ముళ్లాగా అన్న అన్న అనుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా గత సంవత్సరం దాదాపు 30 లాక్స్ తో సొసైటీకి కాంట్రిబ్యూషన్ చేసి ఒక ప్రెసిడెంట్గా ఎలా చేయాలో ఒక బ్రాండ్గా చూపించేందుకు జయపాల్కి అలాగే ఆ టీంకి అందరికీ వారికి నా అభినందనలు చెప్తూ జస్ట్ ఇప్పుడు వచ్చిన శ్యామ్సూర్ కూడా దాన్ని సర్ప్రైజ్ చేసి 30-60 లాక్స్ చేసి అలాగే మన ఇంకో బ్రదర్ తులసిదాస్ పటేల్ ఆఫ్రికాలో వచ్చే హోల్డేజ్ హోమ్కి ఈ సంవత్సరమే శంకుస్థాపన చేసి ఈ సంవత్సరం జూన్ 2020 వరకు ఒక స్లాబ్ వేసే లెవెల్లో తీసుకురావాలని దానికి నా వంతు సహాయంగా తప్పకుండా నేను ఇస్తానని సభపూర్వకంగా చెప్తూ ఈ జస్ట్ ఇప్పుడు వచ్చిన టీంకి నా కంగ్రాట్స్ చెప్తూ సోదరులాగా మన విజయ్ గారు సెక్రటరీ గారు కమ్యూనికేషన్ ఇచ్చారు దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి యాక్చువల్గా మన డీజీ ఎలెక్ట్ బోన్వాయిస్ ఆన్ థర్డ్ మార్నింగ్ ఎట్ లైన్స్ భవన్లో 8 o'clock బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తోటి మన జిల్లా అంతా కూడా వారికి మనము బోన్వాయిస్ చేయడానికి మనం తప్పకుండా రావాలని కోరుతూ అలాగే తను ఇన్స్టాల్ అయి 10th night రిటర్న్ వస్తాడు 11th రోజు మార్నింగ్ అగైన్ లైన్స్ భవన్లోనే మనం ఇన్స్టాల్ డీజీ గారిని వెల్కమ్ చెప్తూ వారికి ఒక అభినందన వారికి అభినందన చెప్పడానికి మళ్ళీ మనం ఒక మీటింగ్ ఉంది అలాగే ఇన్స్టేషన్ చైర్పర్సన్ హైదరాబాద్ మల్కాజిరి హోమ్ క్లబ్ నుంచి వాళ్ళ క్లబ్ ఇన్స్టాల్ చేస్తుంది సో ఆయన రిజిస్ట్రేషన్ చైర్పర్సన్ ప్రభు గుప్తా గారు దాని డీటెయిల్స్ అన్ని ఇస్తారు డిస్ట్రిక్ట్ నుంచి మీ కొత్త టీంకి నా తరఫున నా హోమ్ క్లబ్ గౌతమ్ నగర్ తరఫున అలాగే టోటల్ మైక్రో క్యాబినెట్ కోర్ అందరి తరఫున వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ డిస్ట్రిక్ట్ నుంచి మినీ డైరెక్టివ్స్ డిస్ట్రిక్ట్ పిన్స్ టుడే చీఫ్ గెస్ట్ మనోహర్ మన కృష్ణమూర్తి గారు అలాగే మనోహరరాజు గారి ద్వారా ఈ కొత్త టీంకి అందివ్వాలని కోరుతూ లాంగ్ లీవ్ లైనిజం ప్రిసైడింగ్ ఆఫీసర్ జస్ట్ ఇన్స్టాల్డ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ గారు టుడేస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ కొంపెల కృష్ణమూర్తి గారు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవుల గోపాలరావు గారు ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ మనోహరాజ్ గారు అండ్ ఆల్ ద లయన్స్ నమస్తే అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఈ క్లబ్ ఈ సంవత్సరం కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి పాత ప్రెసిడెంట్ చేసిన కార్యక్రమాలన్నింటినీ సర్పాస్ చేసి ఇంకా ఎక్కువ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ పూర్ణి చందర్. నా రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ జిఎస్టీ కోఆర్డినేటర్ డిజిగ్నేట్ లైన్ విశ్వేశ్వరరావు గారు. లైన్ పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, లైన్ మిత్రులు అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భావన అది ఎప్పుడు కూడా మా ఒక సిస్టర్ క్లబ్ లాగానో లేదా ఒక సిస్టర్ కన్సర్న్ లాగానో మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ క్లబ్లో కూడా మా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కో ఎంటర్ప్రినర్స్ చాలామంది ఉన్నారు. హరిహర సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా చాలామంది మిత్రులు ఈ క్లబ్లో ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరం ఈ క్లబ్తో కలిసి కొన్ని ట్విన్నింగ్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అందులోనే మొట్టమొదటిది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ట్విన్నింగ్ యాక్టివిటీ కింద తీసుకొని చెరపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్లబ్తో ఇంకొక అనుబంధం ఏంటంటే నేను జోన్ చైర్పర్సన్గా సర్వీస్ చేసినప్పుడు హరిహర సుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఈ క్లబ్కు ప్రెసిడెంటు,
నేను రీజన్ చైర్పర్సన్ అయినప్పుడు హరిహర సూర్మణి గారు జోన్ చైర్పర్సన్. ఆ రెండు సందర్భాల్లో కూడా ఈ క్లబ్ నా జోన్ను అదేవిధంగా నా రీజన్లోనే ఉండటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, గోపాలరావు గారు రెండు సందర్భాల్లో సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్కు పోటీ పడ్డప్పుడు నాకు తెలిసినంత వరకు మా క్లబ్ ఒకటే మొట్టమొదట ఓపెన్గా వచ్చి వారికి సపోర్ట్ చేసిన క్లబ్. వారితో ఉన్న అనుబంధంతో ఆ విధంగా చేయటం జరిగింది. అప్పుడు గత సంవత్సరం చక్కటి సేవా కార్యక్రమాలు చేసి క్లబ్కు మంచి పేరు తీసుకొచ్చి జైపాల్ రెడ్డి గారికి ఒక జీవిత సాఫల్య పురస్కారం లాగా ఆయన కోరిక అయినటువంటి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ క్లబ్ నుంచి సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని గెలిపించుకోవడం నేను అనుకుంటా ఇప్పటివరకు ఆయన లయనిస్టిక్ కెరీర్లో అతిపెద్ద విజయం అని అనుకుంటున్నాను నేను. సో ఈ సందర్భంగా చక్కటి సేవా కార్యక్రమాలు చేసిన జైపాల్ రెడ్డి గారి బృందానికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా శ్యామసుందర్ గారి నాయకత్వంలో కూడా ఈ క్లబ్ చక్కటి సేవా కార్యక్రమాలు చేయాలని, జిఎస్టీ కోఆర్డినేటర్గా ప్రతి సందర్భంలో కూడా దానికి నా మద్దతు ఉంటుందని, అదేవిధంగా ఈ క్లబ్ ఏదైతే పర్మనెంట్ ప్రాజెక్టు చేయబోతుందో చేపట్టాలనుకుంటుందో అందులో ఖచ్చితంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ భాగస్వామ్యం అన్ని విధాలుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా తరఫున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ తరఫున, ఆడియన్స్లో ఉన్న మా జోన్ చైర్పర్సన్ లైన్ పివి రమణారావు గారి తరఫున కూడా ఈ క్లబ్కు అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మీ ఆర్సీ ఎస్ఆర్సీ రెడ్డి గారు, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సార్. వారు వరాలు చెల్లిస్తున్నారు, మీరు బ్రీఫ్ అంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, జస్ట్ ఇన్స్టాల్డ్ ప్రెసిడెంట్ లైమ్ శ్యామ్ సుందర్, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్, అదర్ డిగ్నటరీస్, ఆనర్డ్ ఆఫ్ ద డయస్, గుడ్ ఈవినింగ్, నమస్తే. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫర్ డిసిగ్నేటింగ్ మీ యాజ్ అ రీజన్ చైర్పర్సన్ ఫర్ దిస్ లయనిస్టిక్ ఇయర్ 2019-20. ది రీజన్ నేమ్ వాజ్ గివెన్ యాజ్ మదర్ థెరసా రీజన్ and the region secretary is Lion MSR Seshai garu. The region advisors are Lion S Manohar Raj garu, Dr YM Dar garu, Lion Jitendra Kumar garu, and also Lion P Surendran garu. I congratulate the outgoing team led by Kanukula Jaipal Reddy for making this year a memorable one. Under his leadership, I am proud as a charter member of this club. He has succeeded with his goal and mission by delivering a district leader in the form of second vice district governor 2019-20, Lainavala Gopal Rao. While the credit goes to him as a president, I congratulate all the fine members of my home club for their tireless support. Apart from this, kudos for club's signature activity, notebook distribution and Maha Health Camp, Relieve the Hunger, Diabetic Camp and many more. Compliments to the outgoing team. I have no doubt that the just installed president, with his eagerness, dedicative vision, will bring more accolades to this club during his period. I assure you of my fullest support on his endeavors. Friends, after designating me as a region chairperson, our home club installation is the first installation in my region. Congratulations, President, for your initiation, and let me take this opportunity to wish you that you will become and take lead in all your activities in first, and you make a president as first in the region and also the best club in the district. Congratulations for his team for completing 50% of this year work, 100%
ఫుల్ ఇయర్ ఇంటర్నేషనల్, 100% డిస్ట్రిక్ట్ పేమెంట్స్, డీజీ అఫీషియల్ విజిట్, డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, జోన్ చైర్పర్సన్ అండ్ రీజన్ చైర్పర్సన్ విజిట్ డేట్స్. దిస్ ఈజ్ ద రెస్పాండ్ అవర్ క్లబ్ షోన్ టు ది డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కాల్. వీ విల్ కంటిన్యూ టు కనెక్ట్ టు సర్వ్. I would like to present a check for 10,000 rupees towards book distribution program planned for 2nd July 2019. Through the hands of our chief guest to the president. Thank you. Long live Lionism. Thank you, Region Chair. Now I request a visiting Region. ఈనాటి సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, అలాగే వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్స్ మిత్రులు, ఇతరులందరికీ కూడా నమస్కారం. జైపాల్ గారి నాయకత్వంలో జరిపిన కార్యక్రమాలకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే శ్యామ్ సుందర్ గారి నాయకత్వంలో మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని విశ్వసిస్తూ, చేయాలని కోరుకుంటూ, ఈ క్లబ్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలని మనసారా కోరుకుంటూ, నా తరఫున మా హోమ్ క్లబ్ సీతాఫల్ మండి లయన్స్ క్లబ్ తరఫున, మా రీజన్ క్లబ్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్స్. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ సభాధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు, ఈనాటి మన ముఖ్య అతిథి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొంపెల్లి కృష్ణమూర్తి గారు, మన అందరి నాలుకలో ఉండే వ్యక్తి ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ రాజ్ గారు, అదేవిధంగా మన సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోపాలరావు గారు, లైన్ లీడర్స్, లైన్ ఫ్రెండ్స్, లైన్ లేడీస్, నమస్తే. భావన 7th వార్షికోత్సవం జరుపుతున్న శుభ పరిణామములు నా తరఫున మా హోమ్ క్లబ్ కాప్రా గోల్డ్ పక్షాన మా ప్రెసిడెంట్ వీరప్పన్ పక్షాన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మనోహర్ రాజ్ సార్ కానీ ఇంకా కొంతమంది పెద్దలు కానీ వ్యక్తపరిచినట్టుగా, మరి పర్మనెంట్ ప్రాజెక్టులో ముందుండి మరి కొంపెల్లి అమన్ శాస్త్రి గారు అనుకోండి, అదేవిధంగా తులసిదాస్ పటేల్ గారు అనుకోండి, రీసెంట్లీ మరి గోపాలరావు గారు కూడా గతంలో వాళ్ళ ఊర్లో చేసిన కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ చూస్తుంటే మనకు డిస్ట్రిక్ట్ లోపల ఒక ఆదర్శ క్లబ్గా నిలవాలని నా ఆకాంక్ష. అదేవిధంగా మీరు చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా నా వంతు సహాయం తప్పకుండా ఉంటుందని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతకుముందు జైపాల్ రెడ్డి గారి 1819 చేసిన సర్వీస్ యాక్టివిటీస్ను కొన్ని లక్షల లోపల చేయడం అనేది జరిగింది. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మరి ఇప్పుడు జరిగే లైనిస్ 99-20 శ్యామ్ సుందర్ గారు అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తారని, మరి క్లబ్ యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుతారని సందర్భంగా తెలియచేసుకుంటూ, నా తరఫున నా హోమ్ క్లబ్ కాప్రా గోల్డ్ పక్షాన వీరప్పన్ పక్షాన కృతజ్ఞత తెలియచేసుకుంటూ, లాంగ్ లివ్ లయనిజం పక్షాన అని అనొద్దని అన్నాడు, మళ్ళీ అది అన్నాను, అందుకొరకే నవ్వుతున్నా. థ్యాంక్ యూ. 4th క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ మా ప్రతిష్టాపన. ఈనాటి సభాధ్యక్షులు, అలాగే
ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, లైన్ మిత్రులు, లైన్ సోదరులకు అందరు కూడా నమస్కారాలు తెలుపుతూ, మరి ఆగస్టు 11వ తారీఖు నాడు డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ కేవీఆర్ గార్డెన్ కొంపల్లి నందు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు నిర్ణయించారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుచున్నాము. దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైన్ మిత్రులు, లైన్ పెద్దలు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని కంపల్సరీ తీసుకొని అందరూ కూడా టైం ప్రకారం వచ్చి విజయవంతం చేయవలసి కోరుచున్నాము. అంబాసిడర్ 10,000 రూపాయలు, చీఫ్ ప్యాటర్న్ 5,000 రూపాయలు, ప్యాటర్న్ 3,000 రూపాయలు, చిల్డ్రన్స్ 400 రూపాయలు, గెస్ట్ కపుల్ 1,500 రూపాయలు, లైన్ కపుల్ 1,200 రూపాయలు, లైన్ గెస్ట్ 800 రూపీస్. ఇంతేకాకుండా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అందరూ కూడా పాల్గొనాలన్న ఉద్దేశంతో మంచి మంచి ప్లాన్ చేసి ప్రోగ్రామ్స్ అందించడం జరిగింది. దానికి సంబంధించింది 100% రిజిస్ట్రేషన్ వాటికి లైన్స్ మెంబర్ ప్రతి క్లబ్కు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంబాసిడర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి లైన్కి ముఖ్య అతిథితో సన్మానం ఫోటోగ్రఫీ ఉంటుంది. చీఫ్ ప్యాటర్న్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి లైన్ ముఖ్య అతిథితో ఫోటోగ్రాఫ్ ఉంటుంది. అంబాసిడర్ చీఫ్ ప్యాటర్న్ మరియు పట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బంపర్ లక్కీ డ్రా ద్వారా ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు, సోదరిమణులకు పట్టు చీరలు కూడా పంపిణీ ఉంది. కలర్ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా 3 కంచి పట్టు చీరలు జరుగుతుంది. ప్రతి రిజిస్ట్రేషన్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమం విజయజంతాలను కోరుచున్నాము. ఆగస్టు 11 నో స్పాట్ రిజిస్ట్రేషన్ దయచేసి 4 ఆగస్టు 4 వరకే లాస్ట్ డేట్ ఉంది. దయచేసి లైన్ పెద్దలు, లైన్ మిత్రులందరూ కూడా అవకాశం వినియోగించుకొని విజయవంతంగా చేయవలసి కోరుతున్నాం. అలాగే అధ్యక్షుడి పర్మిషన్ తో 1 నిమిషం 30 సెకండ్స్, మనము మన దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అలాగే ఇప్పుడు మద్రాసులో నీళ్ల కరువు వచ్చింది, 15 రోజులు వర్షాకాల భావం వెళ్ళిపోయింది. కాబట్టి క్లబ్ అధ్యక్షుడి గారికి చెప్తున్నాను, మీ క్లబ్ మెంబర్ ప్రతి ఒక్కరు కూడా వాటర్ హార్వెస్టింగ్ పెట్టి ఏర్పాటు చేసే కార్యక్రమం మీరు విజయవంతంగా చేయండి, మీ క్లబ్ మెంబర్ ఒక్కరు. అలాగే జిల్లా గవర్నర్ పిలిపించాను, 2,200, 2,300 మందిరు ప్రతి ఒక్కరు ఇంట్లో వాటర్ హార్వెస్ట్ ఫిట్టింగ్ పెట్టుకుంటే ఎంతో బాగుంటుందని నా ఆవేదన. భారత్ మాతాకి జై. మరి ఇచ్చేసిన లైన్ మిత్రులందరి తరఫున జస్ట్ మినిస్టర్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్, అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ తమ్ముడు జైపాల్, అదేవిధంగా వేదిక మీద ఉన్న లైన్స్ పెద్దలు, వేదిక ముందున్న లైన్ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ టుడే, ఎందుకంటే నా హితులు ఈరోజు లీడర్షిప్లో ఉన్నారు. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ చేసినప్పుడు నాకు సెక్రటరీ చేసిన హరిహర సుబ్రహ్మణ్యం ఈరోజు ఆర్సీగా ఉన్నాడు. అదేవిధంగా నా ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ లీడర్షిప్లో మరి మన లయన్స్ మిత్రులందరూ పేరు పేరున వాళ్ళకి నేను చేతి నమస్తే పెడుతున్నాను. 320C లయన్ మిత్రులకి, ఎందుకంటే గోపాలరావుని ఇయ్యాడు మీరు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ 2గా కలెక్ట్ చేసుకున్నందుకు. అదేవిధంగా ఎందుకంటే మా లయన్స్ ప్యాటర్న్లో నా ప్రయాణం వీళ్ళతో చాలా కాలం నుంచి సాగుతుంది. 2009లో నేను ఆర్సీకి ఉన్నప్పుడు నా రీజనల్ సెక్రటరీ హరిహర సుబ్రహ్మణ్యం కానీ, నా ప్రెసిడెంట్ గోపాలరావు కానీ, మేము లాస్ట్ నల్గొండ ఖమ్మం C5 కన్వెన్షన్ హోస్ట్ చేయటం జరిగింది. ఆ రోజు మరి భావనలో ఉన్న మిత్రులందరూ నా హోమ్ క్లబ్లో ఉండటం జరిగింది. నా హోమ్ క్లబ్ నుంచి వీళ్ళంతా ఆ యాక్టివిటీని సక్సెస్ఫుల్ చేయటం. అదే కన్వెన్షన్ చైర్పర్సన్ ఈరోజు ఈ టేబుల్ మీద ఉన్నారు మనోహర్ రాజ్ గారు. ఇది అది లాస్ట్ కన్వెన్షన్ మనకి నల్గొండ ఖమ్మం నుంచి రావటం. అక్కడి నుంచి చాలామంది గవర్నర్స్, ప్రొడ్యూస్ అయ్యి మల్టిపుల్ చైర్మన్స్ వీళ్ళందరూ తిరగటం జరిగింది. ఈరోజు కుషాయిగూడ నుంచి ఎక్స్టెన్షన్ అయిన కమలాన గారు స్ఫూర్తి కానీ, భావన కానీ, స్పందన కానీ ఈ లీడర్ని ప్రొడ్యూస్ చేయలే అవకాశం భావనకు వచ్చింది. ఆ అవకాశం భావనకు వచ్చింది కాబట్టి భావన క్లబ్ ఎన్నో ఒడిదొడుకులు, హార్డ్నెస్, సుఖాలు ఎదుర్కొంటా ఒక లీడర్ని ప్రొడ్యూస్ చేయటం అంత ఈజీ కాదు డిస్ట్రిక్ట్లో.
ఈవెన్ మా హోమ్ క్లబ్ కుషాయి కూడా ఇప్పుడు దాకా ప్రొడ్యూస్ చేయలేకపోయింది లీడర్ని. అవకాశం కొంతమందికే దొరుకుతుంది డిస్ట్రిక్ట్స్లో, అవకాశాన్ని మీరు ఉపయోగించుకున్నందుకు మంచి లీడర్ మరిలాంటి గోపాలరావు అన్న లీడర్ని ప్రొడ్యూస్ చేసినందుకు మీకు నేను కంగ్రాట్ చెప్తున్నాను. అదేవిధంగా మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఒక లీడర్ని ప్రొడ్యూస్ చేయగానే సరిపోదు, ఆ లీడర్ని సక్సెస్ఫుల్ చేయటంలో కూడా మీ బాధ్యత చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే లీడర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, క్లబ్ మెంబర్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మంచి లీడర్ని మంచి గవర్నర్గా ఎదగాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ మొత్తం కలుపుకోవాలని, క్లబ్ను కూడా ముందుండి నడిపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడిని కలుపుకొని డిస్ట్రిక్ట్ని మంచి పదంలో నడిపించాలని గోపాలరావుకి, అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడికి, భవన సభ్యుడికి నేను పేరున నా తరఫున, మరి లయన్స్ మిత్రులందరి తరఫున నా హోమ్ క్లబ్, ఎందుకంటే ఆయన గెలుపులో నా హోమ్ క్లబ్ ఈరోజు నా సెక్రటరీ ట్రెజరర్ శంకర్ ఎంఎన్ చారి గారు కానీ శంకర్ రెడ్డి కానీ యునానిమస్గా ఆ రోజు రిజల్యూషన్ చేయటం జరిగింది. వారు ఇక్కడికి వచ్చారు. నా హోమ్ క్లబ్ స్పందన తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈరోజు ఇమేజ్ బిల్డింగ్ నాకు ఇవ్వటం జరిగింది గవర్నర్ గారు. ఈ ఇమేజ్ బిల్డింగ్లో కూడా ప్రతి ఒక్క సభ్యుడి యొక్క సహకారం కోరుతున్నాను. ఈ ఇమేజ్ బిల్డింగ్ లయన్స్ ప్యాటర్న్లో మా లయన్స్ క్లబ్ యొక్క ఇమేజ్ని పెంచుతారని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం కల్పించి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భట్ గారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, టుడేస్ చీఫ్ గెస్ట్ డిగ్నిటరీస్ అండ్ అడ్వైజర్స్ హైదరాబాద్ భవన, I express our gratitude to the chief guest, Lion K. Krishnamurthy garu, guest of honor, Lion Aval Gopal Rao garu, and Lion S. Manohar Raj garu, DCS Lion Manohar Reddy garu, DCT Lion V. Poon Chandra garu, regional chairperson Lion V. Harihar Subramanian garu, past president Lion Jaipal Reddy garu, all the visiting Lion leaders, Lady Lions, thank you for making our club installation a grand success with your presence. Now after national anthem, please join for dinner. Thank you. Thank you, Sheshagar. I request all the members, please rise for national. Shubha Nama.